ఈ ఇట్టా మేము గుడ్లు, ఈ మళ్ళీ మేము పిల్లలు రెండు అమ్ముతాము. నాలుగు రోజులు పిల్లలు ఈ చూస్తున్నారు ఒకసారి, అది కూడా చూద్దామా. నాలుగు రోజులు పిల్లలు అయితే మదన్ అయితే ఇప్పుడు చూపిస్తాడు. అది మామూలుగా అయితే వ్యాక్సిన్ అన్ని వేసి కూడా ఈ నాలుగు రోజులు ఇంకా వేయలేదు. వీటికి చేస్తున్నాడు అటు మావా. నమస్తే, ఎంఆర్కే నెల్లూరు జనాలకు స్వాగతం మావా. మావా ఇప్పుడైతే మనం మదన్న దగ్గరికి అయితే వచ్చేసాము మావా. మదన్న చూసండి నవ్వుతా ఉన్నాడు. మదన్న కాడ ఈరోజు గుడ్లు, పిల్లలు, పుంజులు అన్నీ ఉన్నాయంట. దాని మందులు మొత్తం కనుక్కుంటాం మావా. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మావా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. మావా వీడియోకి మాత్రం ఒక లైక్ అయితే కొట్టండి మావా. వీడియోకి లైక్ కొట్టినాకే వీడియో లోపలికి పోతుంది మావా. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మరొకరికి కూడా రీచ్ అవుతుంది మావా. అందుకని అయితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఒక 1000 మంది అన్న చేయాలి మావా లైక్ అయితే. హాయ్ మావా, నమస్తే, ఎంఆర్కే నెల్లూరు ఛానల్ స్వాగతం మావా. ఈ రోజు అయితే మన మదన్న ఫామ్ దగ్గరికి అయితే మళ్ళీ వచ్చాం అనమాట. ఈ రోజు మదన్న కాడ ఏమి ఉన్నాయో గుడ్లు, మామూలుగా గుడ్లు పిల్లలు అనేది మామూలుగా ఉంటుంది అనమాట. సరే పుంజులు కూడా తెచ్చానని చెప్తా ఉన్నాడు. ఒకసారి ఆ పుంజులు గింజలు మొత్తం కూడా చూద్దాం. నమస్తే మదన్న. నమస్కారం. ఇప్పుడు మన సబ్స్క్రైబర్లకి మన కాడ ఏమి ఉన్నాయని చూపించామంటే క్లియర్ గా డీటెయిల్ గా ఏమి ఉన్నాయి చెప్పామంటే మొత్తం కూడా మన సబ్స్క్రైబర్లు చూసి మనకైతే కాల్ చేస్తారు. పుంజులు కూడా ఉందని చెప్పారు. ఒకసారి మీరు ఏమో ఉన్నాయో కూడా చూపించారంటే, అయితే ఇంత ముందు మామూలుగా గుడ్లు పిల్లలు అమ్మేది, ఇప్పుడైతే మనం పెట్టలో పుంజులు కాడిస్తాము. ఎవరు కావాల్సిన కాల్ చేస్తే మనం విషయం చెప్తాము. దాన్ని బట్టి వాళ్ళు కావాల్సిన దాన్ని బట్టి మనం రేట్లు అయ్యి, ఎవరు కావాల్సిన అన్ని రకాలు ఉంటాయి మన కాడ. ఓన్లీ బెర్సే మొదలైతే మదన చెప్పారు కదా, విన్నారు కదా, అది మొదలైతే మామూలుగా పుంజులు పెట్టలు కూడా ఈసారి అయితే మన వీడియోలో అయితే చెప్తాం అనమాట. ఏమి ఉన్నాయి అది కూడా పుంజులు పెట్టలు కూడా అమ్మతా అని చెప్తున్నాడు. ఒకసారి పుంజులు అరే ఇది అమ్మేనా? అన్ని అమ్మాయి. ఏనా? ఇగో అవన్నీ ఆ కట్టేసి పెట్టు. కానీ తీసుకురా మావా, ఈ పక్క చూసుకోవచ్చు మీరు. పుంజులు పెట్టలా? పుంజులు అయ్యా? పుంజులు కదా పెట్టలయ్యి. పక్క చూసుకోవచ్చు పెట్లు. పెట్లు ఏ విధంగా ఉందనేది కూడా ఇవన్నీ కూడా అమ్మే పెట్లు మావా. ఒకసారి చూసుకోవచ్చు మీరు అమ్మే పెట్లు. ఇంతా కూడా మదన్న చెప్తా ఉన్నాడు అమ్మే అని చెప్పి మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా పుంజులు కూడా అమ్ముతాడంట మావా. పుంజులు కూడా అమ్ముతాడంట. పుంజులు, గుడ్లు, పిల్లలు అన్ని కూడా అమ్ముతా అంటున్నాడు మదన్న. అయితే ఆ పెట్లు కూడా చూపి. అదే విధంగా మన ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది మావా. ఎంఆర్కే నెల్లూరు అనుకుంటే అంటే ఇన్స్టాగ్రామ్ లో అయితే రావడం అయితే జరుగుతుంది మావా. మీరు ఖచ్చితంగా అయితే ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అయితే చేయండి మావా. మావా మీరు ఒకసారి ఫామ్ చూడండి. అసలు మదన్న ఫామ్ వరకు మావా నాకైతే చాలా నచ్చదు మావా. ఎందుకంటే చుట్టూరు చూడండి ఒకసారి అటు చూపి. మొత్తం కూడా మామిడి చెట్లే మావా. మామిడి చెట్ల కింద మంచి హెల్దీగా ఉంటది మావా. పుంజులు కూడా నాకు తెలిసి అంత హెల్దీగా ఉంటది. మనుషులకైనా హెల్దీగా ఉంటది. అదేవిధంగా ఇక్కడ చూసాడు మామిడికాయలన్నీ కూడా. మామిడికాయలు చూపిదాలే చూడండి. మామిడికాయలు కూడా చూసుకోవచ్చు మొత్తం కూడా చెట్టు మొత్తం మామిడికాయలు. ఈ ఇట్టా మేము గుడ్లు, ఈ మళ్ళీ మేము పిల్లలు రెండు అమ్ముతాము. ఫామ్ వచ్చినట్టున్నాడ మదన. మామూలుగా ఇప్పుడు మనకి కోడి గుడ్లు అనేది మనకు వీడియోలో మామూలుగా మనం చెప్తానే ఉంటాం. పిల్లలు గుడ్లు కూడా మామూలుగా మనం అమ్మేది. మామూలుగా గుడ్లు అయితే ఈసారి అవైలబుల్ గా ఉందా మన కాడ? ఎప్పుడు గుడ్లు ఉంటాయి. మీకు ఎప్పుడు కావాల్సిన గుడ్లు అయితే మన కాడ ఉంటాయి. గుడ్లు అయితే 200. గుడ్లు వచ్చి 200 చెప్తున్నారు. మామూలుగా ప్రైస్ 200 గుడ్లు అయితే. అవును మామూలుగా గుడ్లు అయితే అది పెట్టి మొదల అది మా గుడ్లు అయితే 200. మామూలుగా మీకు మన వీడియోలో కూడా చెప్పున్నాం ఆల్రెడీ. అన్న అన్నకడైతే ఇది గుడ్లు బెరస గుడ్లు అయితే అవగాహన చెప్తున్నాడు. ఈ గుడ్లు చాలా మంది కూడా మన సబ్స్క్రైబర్లు ఏం గుడ్లు అంత కాస్ట్ అయిందని కూడా అడగడం జరిగింది మావా. ఇది వచ్చి బెరస గుడ్లు అని మన ఇడికాలి ఇడికాలి ఇడికాళ్ళ పుంజులు అని చెప్పి మదన్న అయితే చెప్తా ఉన్నాడు. పుంజులు ఇడికాళ్ళి జాతి మనకి నెల్లూరు ఏంటంటే బెరసలు అంటారు. అవును ఈ మన కాడ 200 పిల్లలు అయితే. ఇగో పిల్లలు 4 బ్యాచ్లు ఉంటాయి. ప్రతి వారానికి ఒక బ్యాచ్ వస్తుంది. ఓకే పిల్లలు అయితే 621 రోజు తర్వాత మనం పిల్లలు ఇస్తాము. 21 రోజుకి 3 యాక్సిన్ వేసి ఒకటి ఇస్తాము. మూడు స్ట్రిప్ల 3 యాక్సిన్ వేసి అయితే మనకైతే పిల్లలు అయితే ఇస్తారు అన్నమాట. 7 రోజులకు ఒక యాక్సిన్ వేసి ఒకటి ఇస్తాము. ఓకే అది అది మా గుడ్లు మందలు వచ్చి అదనమాట. ఒకసారి గుడ్లు మీరు చూసుకోవచ్చు.
గుడ్లు వివరాలు కూడా మదన్న అయితే చెప్పడం జరిగింది. మీరు కామెంట్ లో మళ్ళీ ఏం గుడ్లు అంత రేట్ ఏందని కూడా అడగబడలేదు. మీకు ఇష్టం అయితేనే తీసుకోవచ్చు మావా. ఈ పిల్లలది మదన ఇప్పుడు ఈ పిల్లలు చిన్నయా? ఈ 4 రోజులు పిల్లలు. ఈ చూస్తారా ఒకసారి? అది కూడా చూద్దామా. 4 రోజులు పిల్లలు అయితే మదన అయితే ఇప్పుడు చూపిస్తాడు. అది ఎందు మామూలుగా అయితే వ్యాక్సిన్ అన్ని వేసి కూడా ఈ 4 రోజులు ఇంకా వేయలేదు వీటికి. ఈ ఇంకొక 3 రోజుల తర్వాత ఫస్ట్ వ్యాక్సిన్ అవుతుంది. మొదలైన 4 రోజులు పిల్లలు. సరే పిల్లలు రెండు వదిలేసినట్టున్నావా? వీటికైతే 2 వ్యాక్సిన్ అయిపోయింది. ఇంకా 3 వేయాలా? ఇంకొక మొన్న నిన్న వేసింది 2. ఇంకో వారం వ్యాక్సిన్ వేసారు. 2 ఉన్నాయి వీటికి. ఇంకో వారం తర్వాత 3 పడేది, అప్పుడు సేల్ పెడతాం దీన్ని. ఓకే, వచ్చి 2 వ్యాక్సిన్ వేసారు దీనికైతే. ఇదే ఇట్లకైతే 3 అయిపోండాయి. ఈ సేల్ పెట్టున్నాము. ఆడే ఉండి చిన్న మావ, ఇదైతే 3 వ్యాక్సిన్లు అయితే అయిపోయింది మావ. ఇదే మావ 600 అయితే మదన అయితే చెప్పడం జరిగింది. ఈ పుంజులు అయితే 600 అయింది మదన. పుంజైనా పెట్టైనా 600, పుంజైనా పెట్టైనా 600 మావ. ఈ పుంజు చూసుకొచ్చి దీనికి 3 వ్యాక్సిన్లు వేసి అయితే మనకి రెడీ చేసి అయితే మదన వేయడం జరుగుతుంది మావ. ఒకసారి చూసుకోవచ్చు మీరు పిల్లలు కూడా ఏ విధంగా ఉందని. అది కూడా మొదట ట్రాన్స్పోర్ట్ అన్ని కూడా పంపిస్తాం. ట్రాన్స్పోర్ట్ అన్ని వాళ్ళే పెట్టుకోవాల్సింది. ఎక్కడికైనా పంపిస్తాము. ఎక్కడికైనా పంపిస్తాం. బస్సులో ట్రైన్ ఉండే అంతే. బస్సులో ట్రైన్ ఉండే కాదు, ఎక్కడికైనా పంపిస్తాం. ట్రాన్స్పోర్ట్ అయితే వాళ్ళు పెట్టుకోవాలా? అది మా ట్రాన్స్పోర్ట్ అయితే పంపిస్తారంట. కానీ మొదట మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చుల వరకు మీదే అంటమా. మీరు మొదట నెంబర్ అయితే డిస్ప్లే మీద ఇస్తాను, అదేవిధంగా మీకు కామెంట్ బాక్స్ లో కూడా ఇస్తాను. మీకు కావాల్సిందే మొదట కాల్ చేశారంటే మీకు పిల్లలు అదేవిధంగా పెట్లు పుంజులు అన్ని కూడా ఈసారి అయితే మనకి అన్ని కూడా అవైలబుల్ గా ఉందా అంటాడు మొదట అయితే. మావ అది మా మందలు అయితే వీడియో చూసారు కదా. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్లు ఇదే కాదు మావ, ఫుడ్ది కానీ ఏదైనా కానీ అన్ని ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ అయితే వస్తూనే ఉంటుంది అన్నమాట. మావ అది మా మందలు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మావ ఉంటాను. ఒక ఏమన్నా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా కామెంట్ చేయను మావ. ఓకే మావ, బాయ్ బాయ్.